అంటే నిజంగా బీజేపీ విద్వేషం, బీజేపీని వ్యతిరేకించే అధికారం, దాని విధానాల్లో తప్పులు, వాటిని వాటి మీద పోరాడే అధికారం ప్రతిపక్షాలకు అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి బీజేపీని వ్యతిరేకించడం ఏమీ నేరం కాదు. అందులో ప్రత్యేకించి మోడీ గారు చాలా అత్యధికంగా గెలిచారు కాబట్టి ఆయన గురించి తప్పు మాట్లాడకూడదు అనేది ఏం లేదు, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి. కానీ బీజేపీ నిన్న మోడీ మాటల్లో ఒక అసహనం కనిపిస్తుంది. ఇప్పటివరకు సూక్తులు, ఉద్బోధలు, గొప్పలు చెప్పేవాళ్ళు, ఆయన నిన్న ఏమన్నారంటే మీరు అన్నట్టు అస్థిరత కుట్ర అన్నారు. మోడీని తరచూ ఇందిరాగాంధీతో పోలుస్తుంటారు. ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీకి ముందు ఇలాంటివి మాట్లాడి మాట్లాడి ఎమర్జెన్సీ పెట్టారు. ఇప్పుడు నాకు అద్వానీ గారు అన్న మాట గుర్తొస్తుంది, ఎమర్జెన్సీ ముందరి పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని అన్నమాట. రెండోది ఇంకోటి ఆయన ఏమన్నారంటే అన్నిటి మీద అబద్ధాలు చెప్పేస్తున్నారు, సిఏఏ మీద చెప్పారు, రైతాంగ శాసనాల మీద చెప్పారు. అరే అంటే అసలు అంత మెజారిటీ అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వెన్ను పెట్టుకున్న బీజేపీ గురించి, లేకపోతే కేంద్ర శాసనాల గురించి అబద్ధాలు చెప్పేస్తే ప్రజలంతా కూడా నమ్మేస్తారా? కాబట్టి అందులో లోపం ఉంది కాబట్టి ఆ విషయాన్ని బయటికి తెస్తున్నారు, నిలదీస్తున్నారు, మేము అనుకున్నది జరగడం లేదు అనేటటువంటి ఒక అసహనం. మూడోది అతి ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. ఇప్పుడు మీరు ఐదు రాష్ట్రాలు ఎన్నికలంటే కొంతమంది అనుకుంటున్నారు బీజేపీ అంటే ఎలక్షన్ విన్నింగ్ మెషిన్ అనుకుంటున్నారు కొంతమంది, ఎన్నికల విజయాల యంత్రంలాగా మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. అదేం కాదు, మేము మామూలుగా రాజకీయాలు చేస్తూ పోతుంటాము, విజయాలు వస్తాయి రాకపోవచ్చు, ఈ పద్ధతిలో మాట్లాడారు. అంటే మొదటిదేమో కుట్ర, ఎవరు కుట్ర చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్న. అనేక మందిని అరెస్ట్ చేశారు, అనేక మంది మీద దేశద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టారు. ఏం తెలిసారు మరి మీరేమి ఊరికే మిన్నకుంటలేదే? ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ పెట్టకపోయినా అప్పుడు జరిగిన అరెస్టులు అయితే చేస్తున్నారు, కేసులు అయితే పెడుతున్నారు. ఇంకా రెండో మాటకు వస్తే నేను అన్నట్టుగా శాసనాలు వాటిలో ఉన్న తప్పుల వల్లే నిరసన ఉద్యమం వచ్చింది, దాన్ని నిలవరించలేని అసక్తితో మీరు పడ్డారు. మూడవది ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్న చోట అన్ని చోట్ల గెలవకపోవచ్చు అనే ఒక ధ్వని, అంటే మాది ఎలక్షన్ విన్నింగ్ మెషిన్ కాదు అనడం ద్వారా వీఆర్ నాట్ గోయింగ్ టు విన్ మెనీ ఎలక్షన్ ఇన్ దిస్ రౌండ్ అనే ఒక మాట కూడా ఆయన సంకేతప్రాయంగా చెప్పారనిపిస్తుంది. అందుకని బీజేపీ పరిస్థితి నల్లేరు మీద బండిలాగా లేదు. రెండోసారి 300 స్థానాలతో గెలిచిన నేపథ్యం ఒకటి, ప్రజలు ఓట్లు వేశారు, గెలిచారు, అందులో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఆత్మావలోకనం చేసుకోవాల్సింది. దట్ ఈస్ ఆల్సో ఏ అర్థంలో తీసుకున్నా కానీ అది కూడా రుజువు అయింది కదా. ఇప్పుడు అస్సాంలో ఒక బీజేపీ అభ్యర్థి యొక్క కారులో ఈవీఎంలు దొరికాయి, ఆ ఎన్నిక రద్దు చేయాల్సి వచ్చింది అంటే వాళ్ళు తెలియకుండా ఎక్కారు అని చెప్తుంది ఎన్నికల కమిషన్ వివరణ. అదేమన్నా సంతృప్తికరంగా ఉందో? అంత సున్నితమైన తటస్థమైన స్థానంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం ఉన్నాము, మిమ్మల్ని అయినా కానీ ఎవరైనా మాట్లాడిస్తే వాళ్ళ పూర్వపరాలు తెలుసుకుంటారు. జర్నలిస్ట్ గా మీరు ఒక దీంట్లో ఉండాలి కాబట్టి. అట్లాంటిది ఈవీఎంలు ఉన్న వాళ్ళు అభ్యర్థి యొక్క కారులో ఎక్కి అదేం చాలా యాదృచ్ఛికంగా జరిగిందంటే ఎలా కుదరదు? ఈవీఎంల మీద ఉన్న సందేహాలు తొలగించాలని తాజాగా కూడా సీతారామయ్య చూరి ఒక లేఖ రాశారు వాస్తవంగా ఎన్నికల సంఘానికి. ఎందుకంటే వీవీప్యాట్లతో కంపాటబిలిటీ చేయడం కోసం ముందుగానే అందులో ఉన్న విషయాలన్నీ ఇక్కడ తెలుస్తున్నాయి అనేది ఇక్కడ ఆరోపణ. మళ్ళీ దీని కొనసాగింపుగా వెంటనే మరి యాదృచ్ఛికమో కాదో, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర కూడా ఈవీఎంలతో పాటు వెళ్ళారని ఒక వార్త నేను చూస్తున్నా. అందుకని యంత్రం అనడంలో రెండండి, అమిత్ షా వెళ్తే చాలు గెలిచేస్తారు, మొత్తం భారతదేశం ఉండింది కదా, 3/4 గెలిచారు, ఇప్పటికి వచ్చేసరికి ఒక్కొక్క చోట దెబ్బతింటూ వస్తున్నారు. ఈ వాస్తవాన్ని కూడా ఆయన ఈ రెండింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఊరికినే పదాలు వాడరు కదా, ఉద్దేశపూర్వకంగానే ఇది వాడినట్టుగా ఉంది. అది అందులో భవిష్యత్తు కూడా కొంచెం ఈ పంచతంత్రం లాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో అన్ని చోట్ల గెలవాలి, గెలిచి తీరాలని ఏం లేదు, మాదేమి గెలిచే యంత్రం కాదు అనే ఒక మాట ఆయన ఆ నర్మగర్భంగా చెప్తున్నారు. అంటే అసలు హిందూ ముస్లిం అని రాజకీయాలను, ఓటర్లను, నాయకులను హిందూ ముస్లిం ప్రాతిపదిక మీద చూడడం అనేది ఈ కాలంలో పెరిగింది కదా. గతంలో ఈ విషయాన్ని అటు ఇటు మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు అదేం లేదు కదా. ఇప్పుడు బెంగాల్లో ఆయన ISF అని ఒక ఆయన పెట్టుకున్నాడు, ముస్లిం పార్టీ ఆయన. ఆయన సిపిఎం లెఫ్ట్ తో సిపిఎం కాంగ్రెస్ తో కలిసి అక్కడ పెట్టారు. ఆయన ముస్లిం కాబట్టి ఆయన పెట్టిన పార్టీ ముస్లిం పార్టీ అవుతుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు ముస్లిం అయితే వాడు పెట్టేది మటుకు ముస్లిం పార్టీ, మిగతా వాళ్ళందరూ ఏం చేసినా కానీ అది కాదు అని. ఇప్పుడు అకాలీదళ్ళు మనం సిక్కు పార్టీ అనడం లేదు కదా, పంజాబ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీ అంటున్నాం, అలాగే ద్రవిడ పార్టీలు. కాబట్టి ప్రాంతీయ పార్టీలను ప్రాంతీయ కోణంలో దీన్ని చూడకుండా ఒక మత కోణం నుంచి, ఇప్పుడు వారు అన్నారు కదా సిఏఏ మీద ఏరి పారేయడం, అసలు ఏరి పారేయడం ఈ భాషే ఎటువంటిదో ఆలోచించండి. ఆ పౌర సవరణ చట్టం సిఏఏ అన్నది తెచ్చిందే మత ప్రాతిపదిక మీద.
హిందువులు అయితే పౌరసత్వం వస్తుంది, ముస్లింలు అయితే పౌరసత్వం రాదు అని పౌరసత్వానికి రాజ్యాంగ విరుద్ధంగా మత కోణం ఆపాదించింది బీజేపీనే. ప్రతి విషయాన్ని కూడా ఆ కోణం నుంచి చూడడం, అలా మాట్లాడటం అనేది అలవాటైపోయింది కాబట్టి, అలవాటు చేశారు కాబట్టి విద్వేషం ఇప్పుడు కాదు, ఈ విద్వేష వాతావరణం స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఈ మతపరంగా దేశాన్ని చూసే ఒక లక్షణం. ఆఖరుకు దేశ జాతీయత అంటారు, జాతీయత అంతకుముందు కూడా ఉందండి, జాతీయ గీతం ఉంది, దేశభక్తి ఉంది, అల్లూరి సీతారామరాజులు, భగత్ సింగులు, లేకపోతే కుమర భీములు అంతకుముందు కూడా ఉన్నారు ఈ దేశంలో. మోడీ గారితోనే చరిత్ర మొదలు కాలేదన్న ఒక వాస్తవాన్ని గుర్తించాలి. అస్థిరత్వం అంటే నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికల 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఒక విధంగా బీజేపీకి అనుకూలంగా ఉంటే ఒక విధంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటే ఒక విధంగా ఉంటుంది, అనంతర పరిణామం అని దీన్ని ఒక కొలబద్దలాగా గీట్రాయిలాగా పెట్టుకొని చూస్తున్న పరిస్థితి అయితే దేశంలో తప్పనిసరిగా ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ మీ ఫ్రెండే కదా, మీరు ఆమెను కేంద్ర మంత్రిగా కూడా పెట్టుకున్నారు, ఆమె కూడా మీకు రాష్ట్రంలో చోటు కల్పించింది, మీరిద్దరూ కలిసి కమ్యూనిస్టుల మీద వ్యతిరేకంగా, ఇప్పుడు మీరు చూస్తున్న మావోయిస్టులను కూడా కలుపుకొని, కిషన్జీ అప్పుడు మీకు అధికార ప్రతినిధి దాదాపుగా, ఇప్పుడు ఆ కిషన్జీని కూడా తర్వాత తుదముట్టించారు. అసలు మనము జాతీయ రాజకీయాలు ఎన్నికల గురించి మాట్లాడుతుంటే మావోయిస్టులతో మొదలు పెట్టడంలోనే ప్రభాకర్ గారి యొక్క వ్యూహం అనేది మనకు అర్థమవుతుంది. మావోయిస్టుల యొక్క ఈ హత్యాకాండను మనం ఏం బలపరచలేము. అదే సమయంలో హోంమంత్రి అమిత్ షా మిగతా విషయాలు పక్కన పెట్టి మేము ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతీకార భాషలో మాట్లాడడాన్ని మటుకు మనం సమర్థించగలుగుతామా? తెలుగు రాష్ట్రాల్లో 64 చోట్ల దాడి చేశారు, మొన్న అందరిని అరెస్టు చేశారు, వీళ్ళందరూ ఏమైనా కుట్ర పండుతుంటే ఆధారాలు ఇప్పటికి ఏమైనా పంచుకున్నారా? ఏం లేదే. కాబట్టి టెర్రరిజాన్ని అరికట్టడానికి ఉద్దేశించిన ఎన్ఐఏ తనే ఒక టెర్రరైజేషన్ మిషన్ గా తయారైపోయి ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలోనే దాన్ని ప్రధానంగా ప్రయోగిస్తున్నారు. అందువల్ల ఈ పరిస్థితి వస్తుంది తప్ప కుట్ర ఎక్కడ జరుగుతుంది? బయట పెట్టే నిజమైన కుట్రదారులను మీరు పట్టుకోవడం లేదు, ఈ కుట్రదారులనే అందరి మీద ముద్రలు వేస్తున్నారు. అది ప్రతిపక్షాల మీద కుట్రదారులే వారు కదా, పెట్టి మీరు ఇప్పుడు ప్రతిపక్షాల వాళ్ళ మీద ఈ ముద్ర వేయడానికి ఏమండి? అసలు కేరళ యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కత్తులు నూరుకుంటూ ఉంటే వీరు బయలుదేరి రాహుల్ గాంధీని కమ్యూనిస్టులు గెలిపించారని ఆరోపిస్తే ఇంతకన్నా నిజానికి యూడిఎఫ్ రాహుల్ గాంధీ పెంచుకోవాలి. రాహుల్ గాంధీ అంతకుముందు